వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియో రైస్ వాటర్ మెథడ్ జుట్టు పెరగడానికి సాఫ్ట్ అండ్ షైనీగా ఉండడానికి ఈ మధ్య కాలంలో చాలా మంది యూజ్ చేస్తున్న హోమ్ రెమెడీ రైస్ పోటర్ అసలు ఈ రైస్ పోటర్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది చాలా మంది డిఫరెంట్ వేస్లో ఈ రైస్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు బట్ కరెక్ట్ వేలో ఈ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి తయారు చేసిన రైస్ హెయిర్ హెయిర్కి ఎలా యూస్ చేయాలి ఎంతసేపు అప్లై చేయాలి నిజంగానే ఈ రైస్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ ఇంకా ఈ రైస్ ని నేను యూస్ చేసిన తర్వాత నా హానెస్ట్ రివ్యూ కూడా ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను ఫస్ట్ క్వశ్చన్ రైస్ వాటర్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది మన ఇంట్లో వాళ్ళని హెయిర్ కేర్ గురించి అడిగినప్పుడు మందారమాకు మెంతులు ప్యాక్ గోరింటాకు హెర్బల్ ఆయిల్ వీటి గురించి చెప్పారు తప్ప రైస్ వాటర్ గురించి అయితే చెప్పలేదు కానీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ రైస్ వాటర్ చాలా ఫేమస్ అయిపోయింది బట్ ఈ రైస్ వాటర్ ఇప్పుడు హోమ్ రెమెడీ అయితే కాదండి హెయిర్ పీరియడ్ జాపనీస్ ఉమెన్కి కి చాలా లాంగ్ బ్లాక్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ ఉండేది సో వీళ్ళ బ్యూటిఫుల్ హెయిర్ సీక్రెట్ హోమ్ రెమెడీ రైస్ వాటర్ క్రమంగా ఈ రైస్ బోటర్ ని అడాప్ట్ చేసుకున్నారు ఎస్పెషల్లీ చైనాలోని ఒక చిన్న పల్లెటూరులోని లోని యావో ఉమెన్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళ హెయిర్ చాలా లాంగ్ బ్లాక్ షైనీ అండ్ హెల్దీగా ఉంటుంది దీని కారణంగా వీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా పేరు సంపాదించుకున్నారు సో యావో ఉమెన్ వల్ల ఈ రైస్ వాటర్ ఫుల్ ఫేమస్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ రైస్ వాటర్ వల్ల నిజంగానే హెయిర్ కి బెనిఫిట్స్ ఉంటాయా లైక్ జుట్టు పెరగడం సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ ఎక్సెట్రా యా ఉమెన్ ప్రకారం ఈ రైస్ వాటర్ వల్ల వాళ్ళ హెయిర్ చాలా లాంగ్ గా బ్లాక్ అండ్ హెల్దీగా ఉంటుంది ఈవెన్ ఎయిటీ ఇయర్స్ ఉన్న బామగారులకు కూడా వాళ్ళ హెయిర్ చాలా బ్లాక్ గా లాంగ్ గా ఉంటుంది బట్ ఇంటర్నెట్ లో ఈ రైస్ వాటర్ మీద బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి చాలా మందికి ఈ రైస్ వాటర్ యూస్ చేసిన తర్వాత హెయిర్ గ్రోత్ బాగా జరిగింది కొంతమందికి ఈ రైస్ వాటర్ యూస్ చేసిన తర్వాత హెయిర్ డ్రై అయిపోవడం ఫ్రిజీగా చింపిరిగా అయిపోవడం లాంటివి జరిగాయి బట్ హెయిర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా తక్కువ మందికి జరిగింది ఈ హెయిర్ డ్రై అవ్వడం కూడా మెయిన్ గా వాళ్ళ హెయిర్ టైప్ని బట్టి జరుగుతుంది ఎవరికైతే ప్రోటీన్ సెన్సిటివ్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి ఈ రైస్ వాటర్ అప్లై చేసినప్పుడు హెయిర్ డ్రై అయిపోవడం ఫ్రిజీ అయిపోవడం జరుగుతుంది రైస్ వాటర్ వల్ల మీ హెయిర్ డ్రై అవుతుందో లేదో ఫస్ట్ అటెంప్ట్ లోనే తెలిసిపోతుంది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీ హెయిర్ డ్రై కాకుండా నార్మల్ గా ఉన్నట్లయితే జస్ట్ బ్లైండ్ గా రైస్ బోటర్ ని యూస్ చేయండి జస్ట్ రైస్ కడిగిన వాటర్ యూజ్ చేయడం కంటే ఫర్మన్ చేసిన రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఇందులో అమైనో ఆసిడ్స్ వైటమిన్ బిఈ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కరంగా ఉంటాయి వీటి వల్ల మన హెయిర్ గ్రోత్ కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా మన హెయిర్ కుదుర్లను కూడా స్ట్రాంగ్ చేస్తుంది సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైస్ వాటర్ని కరెక్ట్ వేలో ఎలా తయారు చేసుకోవాలి దీనికోసం చాలా ఆర్టికల్స్ ని రిఫర్ చేశాను అండ్ ఇంకా చాలా వీడియోస్ కూడా చూశాను బట్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ లో ఈ రైస్ వాటర్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కొంతమంది జస్ట్ రైస్ ని కడిగి ఆ వాటర్ని యూస్ చేస్తారు ఇది చాలా సింపుల్ బట్ దీని వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు కొంతమంది రైస్ ని టూ అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టి ఆ వాటర్ని యూస్ చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది రైస్ ని బాయిల్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ గంజి అంటారు కదా ఆ గంజిని యూస్ చేస్తూ ఉంటారు అకార్డింగ్ టు యా ఉమెన్ కరెక్ట్ ప్రాసెస్లో రైస్ బోటల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రైస్ వాటన్ తయారు చేయడానికి మెయిన్గా కావాల్సింది రైస్ ఇక్కడ చాలా మందికి ఎటువంటి రైస్ యూస్ చేయాలి అని డౌట్ ఉంది లైక్ వైట్ రైసా లేక బ్రౌన్ రైసా అని బట్ బ్రౌన్ రైస్ మాత్రం యూస్ చేయకండి ఎందుకంటే బ్రౌన్ రైస్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మన హెయిర్కి టూ మచ్ ప్రోటీన్ కూడా మంచిది కాదు యా ఉమెన్ సీక్రెట్ రెసిపీ ప్రకారం వాళ్ళు స్టికీ రైస్ యూస్ చేస్తారు అంటే జిగురు బియ్యం సో ఇవి ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు హాఫ్ కిలో అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి చాలా కాస్ట్లీ నేనైతే ప్రిఫర్ చేయలేదు మీ ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మన సైడ్ దోశకి ఇడ్లీకి యూస్ చేసే బియ్యం ఉప్పుడు బియ్యం అంటారు ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి వెన్ కంపేర్ టు నార్మల్ వైట్ రైస్ ఆర్గానిక్ రైస్ అయితే ఇంకా మంచిది నేనైతే ఇక్కడ నార్మల్ వైట్ రైస్ యూజ్ చేశాను రైస్ ఒకసారి వాటర్ తో మరీ ఎక్కువగా రబ్ చేయకుండా క్లీన్ చేసుకోండి ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది ఇది కంప్లీట్ గా ఆప్షనల్ ఇక నేను ఒక కప్ రైస్కి గాను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ హెయిర్ ప్రోటీన్ సెన్సిటివ్ అయితే ఇంకా టూ కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నట్లు రైస్ ని రబ్ చేస్తూ వాష్ చేయండి సో దట్ రైస్ లోని ప్రాపర్టీస్ అన్ని ఈ రైస్ వాటర్ లోకి యాడ్ అయ్యేలా ఇలా వాష్ చేసిన వాటర్లో యావోమన్ కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తారు ఇక్కడ ఈ యావోమన్ చెప్పిన ప్రకారం ప్రతి ఫ్యామిలీకి ఒక్కొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది బట్ అందరూ కామన్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్ మాత్రం పొమాలో దీన్నే తెలుగులో పంపర్ పనస అంటారు ఈ పంపర్ పనస అన్ని ఏరియాల్లో దొరకదు కాబట్టి దీనికి బదులుగా గ్రేప్ ఫ్రూట్ దెబ్బకాయలు అంటారు కదా వాటి పీల్ని కూడా యూస్ చేయొచ్చు బికాస్ పంపర్ పనస అనేది న్యాచురల్ దెబ్బకాయ అనేది హైబ్రిడ్ మేమున్న ఏరియాలో ఈ రెండు అవైలబుల్ లేకపోవడం వల్ల నేను ఆరెంజ్ పిన్ని యూజ్ చేస్తున్నాను ఎందుకు ఆరెంజ్ పిన్ని యూజ్ చేస్తున్నాను అంటే ఈ దబ్బపండు పండు పనస రెండు సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిందే సో ఆరెంజ్ కూడా సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిందే కాబట్టి మనం ఆరెంజ్ పిన్ని కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ ఆరెంజ్ కూడా అవైలబుల్ లేకపోతే మీరు చిన్న నిమ్మకాయ పిన్ని కూడా యూజ్ చేయొచ్చు యా ఉమెన్ యూజ్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జింజర్ అల్లం పది నుంచి ఇరవై గ్రాముల జింజర్ని దంచి కానీ ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ రైస్ వాటర్లో యాడ్ చేసుకోవాలి జింజర్ మనకు హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గించడానికి యూజ్ అవుతుంది అండ్ ఇంకా స్ప్లిటెన్స్ని ట్రీట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది యా ఉమెన్ నెక్స్ట్ యూజ్ చేసే ఇంగ్రీడియంట్ టీ బ్రాన్ సీడ్స్ వీటి కోసం నేను ఇండియా సెల్లింగ్ సైట్స్లో చాలా సర్చ్ చేశాను బట్ అవైలబుల్ లేదు అవి చైనా సెల్లింగ్ సైట్స్కి రీడైరెక్ట్ అవుతున్నాయి నేను వీటికి బదులుగా గ్రీన్ టీ పౌడర్ని యూజ్ చేశాను దీనివల్ల కూడా మన హెయిర్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి లైక్ మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఇందులో ఉన్న వైటమిన్ బి వలన స్ప్లిటెన్స్ని ట్రీట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది మీరు గ్రీన్ టీకి బదులుగా ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు లైక్ లావెండర్ ఆర్ టీ ట్రీ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని బాయిల్ చేయాలి బాయిల్ చేయడానికి ఎక్కువ టైం అయితే అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇక్కడ యాన్ మట్టి కుండల్ని యూస్ చేశారు బాయిల్ చేయడానికి సో నేను కూడా మట్టి కుండనే యూస్ చేస్తున్నాను ఒకవేళ మీకు క్లే పోట యాక్సెస్ లేకపోతే ఏదైనా స్టీల్ బౌల్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ చేసుకుని చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి ప్లాస్టిక్ మాత్రం యూస్ చేయకండి సో ఇప్పుడు మనకున్న ఇంకొక క్వశ్చన్ ఈ రైస్ బాటల్ ని ఎన్ని రోజులు ఫర్మెంట్ చేయాలి అండ్ నో కీప్ దెన్ వాష్ హెయిర్ ఇక్కడ యావో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఈ రైస్ బాటల్ ని త్రీ వీక్స్ నుంచి త్రీ మంత్స్ వరకు ఫర్మెంట్ చేస్తారు ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ వన్ వీక్ అయినా ఈ రైస్ బాటల్ ని ఫర్మెంట్ చేయాలి నేను ఇక్కడ ఈ రైస్ బోటల్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వన్ వీక్ ఫర్మెంట్ చేశాను ఇప్పుడు స్ట్రైనర్ హెల్ప్ తోటి రైస్ వాటర్ లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ని రైస్ వాటర్ ని సపరేట్ చేసుకోవాలి ఓరెంజ్ జింజర్ అస్సలు పాడవలేదు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పర్ఫెక్ట్ అథెంటిక్ రైస్ వాటర్ అయితే రెడీ అయిపోయింది వన్ వీక్ ఫర్మెంట్ చేసిన తర్వాత స్మెల్ ఆడ్గా వస్తుందేమో అనుకున్నాను బట్ ట్రస్ట్ మీ యాడ్ చేసిన ఆరెంజ్ పీల్ అండ్ జింజర్ వల్ల స్మెల్ అయితే అస్సలు ఆడ్గా లేదు ఇంకా ఆరెంజ్ స్మెల్ చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్కరూ ఈ స్మెల్ని యాక్సెప్ట్ చేయగలరు ఇప్పుడు ఈ రైస్ వాటర్ని ఎలా యూస్ చేయాలనేది ఇంకా పెద్ద క్వశ్చన్ ఈ రైస్ వాటర్ని స్ప్రే బాటిల్ హెల్ప్ తోటి స్కాల్ప్ కి హెయిర్కి స్ప్రే చేసి మసాజ్ చేసుకోవచ్చు బట్ యా ఉమెన్ మాత్రం ఈ రైస్ వాటర్ని ఇన్వర్షన్ మెథడ్లో అప్లై చేస్తారు సో ఇలా ఇన్వర్షన్ మెథడ్లో అప్లై చేయడం వల్ల స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది సో నేను కూడా ఈ రైస్ వాటర్ని ఇన్వర్షన్ మెథడ్లో యూజ్ చేశాను ఫైనల్గా రైస్ వాటర్ని హెయిర్కి అప్లై చేసుకున్నాను ఇప్పుడు అప్లై చేసుకున్న ఎంత టైం తర్వాత హెయిర్ వాష్ చేయాలి దీని గురించి మనకు ఇంటర్నెట్లో డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తూ ఉంటారు కొంతమంది ఓవర్ నైట్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేయమంటారు కొంతమంది టూ అవర్స్ త్రీ అవర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి బట్ అకార్డింగ్ టు యా ఉమెన్ వీళ్ళు ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచిన తరువాత వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేస్తారు నేను కూడా థర్టీ మినిట్స్ ఉంచిన తర్వాత ఎటువంటి షాంపూ యూస్ చేయకుండా జస్ట్ నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేశాను హెయిర్ వాష్ చేసిన టూ అవర్స్ తర్వాత నా రివ్యూ మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు నా హెయిర్ నా హెయిర్ లాగే ఉంది బట్ కొంచెం షైనింగ్గా కనిపిస్తుంది అంతేకాని బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు లేదు రైస్ వాటర్ యూస్ చేసిన నెక్స్ట్ డే మాత్రం నా హెయిర్ చాలా డ్రై అయిపోయింది అండ్ చాలా చిక్కు చిక్కుగా కూడా అయిపోయింది అండ్ స్కాల్ప్ మీద కూడా ఏదో అప్లై చేసినట్లు అయ్యింది సో తర్వాత హెర్బల్ పౌడర్ తోటి హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ నార్మల్ అనిపించింది సో నేనైతే పర్సనల్గా ఈ రైస్ వాటర్ యూస్ చేయకూడదు అనుకుంటున్నాను ఫర్ హెయిర్ గ్రోత్ ఎందుకంటే నా హెయిర్ ప్రోటీన్ సెన్సిటివ్ అనుకుంటున్నాను ఓన్లీ హెయిర్ డ్రై అయింది కానీ ఎటువంటి హెయిర్ ఫాల్ అయితే మాత్రం లేదు ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ టైం అప్లై చేసుకోవద్దు అప్లై చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత వన్ డే వెయిట్ చేయండి ఆ వన్ డేలో మీకు హెయిర్ డ్రై కాలేదు అంటే ప్లీజ్ గో ఫర్ ఇట్ ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అప్లై చేసిన తర్వాత హెయిర్ డ్రై అయింది బట్ మాకు హెయిర్ గ్రోత్ కావాలి అని అనుకునే వాళ్ళు రైస్ వాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ తోటి డైల్యూట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు రైస్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేశాను మీరు సిక్స్ కప్ లేదా సెవెన్ కప్స్ వాటర్ యాడ్ చేసి ఈ రైస్ వాటర్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇంకా థర్టీ మినిట్స్ కాకుండా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేయండి ఓన్లీ వాటర్ తోటి కాకుండా ఏదైనా షాంపూని డైల్యూట్ చేసి యూజ్ చేయండి ఈ రైస్ వాటర్ని ని వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే యూజ్ చేయండి మరీ ఎక్కువగా యూజ్ చేయొద్దు యా ఉమెన్ ఈ రైస్ వాటర్తో తో త్రీ డేస్ కి ఒకసారి హెయిర్ వాష్ చేస్తారు ఈ రైస్ వాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి టూ త్రీ వీక్స్ ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవచ్చు హోప్ ఈ వీడియో ద్వారా రైస్ వాటర్ మీద ఉన్న క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ దొరికాయని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్